ఒకప్పుడు డబ్బున్న వాళ్ల ఇళ్లల్లో ఇనప్పెట్టెలుండేవి. వాటిలో కట్టలు కట్టలు డబ్బులు, వారాలకు వారాలు నగలు దాచుకునేవాళ్లు. వాటికి లెక్కలు కూడా ఉండేవి కాదు. అయితే అదంతా అప్పుడు. ఇప్పుడెవరైనా అలా ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా భారీగా డబ్బులు దాచుకుంటాను, బంగారం కూడబెడతాను, వాటికి ఎలాంటి ట్యాక్స్లు కట్టను అంటే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ శాఖ ఒప్పుకోదు. భారీగా ఫైన్లు వసూలు చేసి కేసులు కూడా నమోదు చేస్తారు. అయితే అసలు మనం ఇంట్లో డబ్బు దాచుకోవాలంటే ఏం చెయ్యాలి? నగదు రూపంలో ఎంతవరకు లావాదేవీలు చేయొచ్చు? దీనికి సంబంధించి ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయి ఈ వీడియోలో? నగదు లావాదేవీలు సాంప్రదాయకంగా భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఈ విధానమే దేశంలో నల్లధనం పేరుకుపోవడానికి కారణమవుతుంది. అందుకే పరిమితికి మించి నగదు లావాదేవీలు జరిపినా, పన్ను కట్టకుండా ఇంట్లో నగదు దాచుకున్నా ఆదాయ పన్ను శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఒకేసారి 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయడానికి లేదా విత్డ్రా చేయడానికి పాన్ నంబర్ అవసరం. ఒక వ్యక్తి ఏడాదిలో 20 లక్షల నగదు డిపాజిట్ చేస్తే అతను పాన్, ఆధార్ సమాచారాన్ని అందించాలి. పాన్, ఆధార్ గురించి సమాచారం ఇవ్వకుంటే 20 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు 2 లక్షల కంటే ఎక్కువ నగదుతో షాపింగ్ చేయకూడదు. 2 లక్షలకు మించి నగదు రూపంలో కొనుగోళ్లు జరిపితే పాన్, ఆధార్ కార్డు కాపీని షాప్ యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఓ ఆర్థిక ఏడాదికి 20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. 30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలు, అమ్మకాలు జరిపే వ్యక్తులు దర్యాప్తు సంస్థల పరిధిలోకి వస్తారు. స్వయం ఉపాధి పన్ను చెల్లింపుదారుల విషయానికొస్తే, ఒకే రోజులో ఒకే వ్యక్తికి నగదు రూపంలో చెల్లించినట్లయితే వాళ్లు 10,000 కంటే ఎక్కువ ఖర్చును క్లెయిమ్ చేయడానికి నిబంధనలు అంగీకరించవు. ఇక ట్రాన్స్పోర్టర్ విషయంలో 35,000 వరకు చెల్లింపులు చేసేందుకు చట్టం అనుమతిస్తుంది. ఇక వీటన్నిటినీ పక్కన పెడితే ఇంట్లో డబ్బు దాచుకోవడానికి సంబంధించి ఐటీ శాఖ ప్రత్యేక చట్టమేమీ లేదు. ఇంట్లో ఎంత నగదైనా దాచుకోవచ్చు. అయితే మీరు దాచుకున్న ప్రతి రూపాయికి ఐటీ శాఖకి లెక్కలు చెప్పాలి. వాటికి తగిన పన్ను చెల్లించాలి. మీ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఐటీఆర్ రిటర్న్ డిక్లరేషన్ అన్నీ సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు సురక్షితంగా ఉంటారు. ఇది మన ఇంట్లో నగదు దాచుకోవడం, నగదు లావాదేవీలు జరపడంపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిర్దేశించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.